రాజాపూరనే ఊరిలో సుమతి అనే 36 ఏళ్ల ఆవిడ ఉండేది. ఆమెకి బాల్య వివాహం అవటం వల్ల ఆమె కొడుక్కి 23 ఏళ్లు. ఆమెకి 14 ఏళ్లు వచ్చినప్పటికే భర్త మరణించాడు. సుమతి అప్పటి నుండి ఆ పని ఈ పని చేసి కొడుకు రాజుని చదివించింది. రాజు బాగానే చదివి సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రాజు కవిత అనే అమ్మాయిని ప్రేమించాడు. తను చాలా మెచ్యూర్డ్ అమ్మాయి మరియు ధైర్యవంతమైనది. ఒకరోజు కవిత రాజుని తన తండ్రికి పరిచయం చేద్దామని ఇంటికి తీసుకెళ్ళింది. ఏమబ్బాయ్, మా అమ్మాయి నీలో ఏం చూసి నచ్చింది? నీ తల్లికి బాల్య వివాహం అంట కదా, మీ నాన్న నువ్వు పుట్టగానే చనిపోయాడంట. ఈ రోజుల్లో బాల్య వివాహాలు ఎవరైనా చేసుకుంటున్నారా? ఇలాంటి వెనుకబడిన ఆలోచనలు ఉన్న ఇంట్లో నా కూతుర్ని అస్సలివ్వను. మర్యాదగా ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోతేనే మంచిది. కవితకి తండ్రి కన్నా మేనమామ రాజీవ్ అంటేనే ఎక్కువ ప్రేమ. రాజీవ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాలేదు. ఆయన చాలా తెలివైనవాడు, మంచి మనసున్నవాడు. కవిత తండ్రి మాటలు విని రాజీవ్, అదేంటి బావగారు, ఇందులో ఆ అబ్బాయి తప్పేముంది చెప్పండి? వాళ్ళమ్మ కావాలని బాల్య వివాహం చేసుకుందా ఏంటి? పాపం, ఆ వయసులో ఆమెకు ఏం తెలుస్తుంది? ఆవిడకి అన్యాయం జరిగింది కదా. ఆవిడ నాకన్నా చిన్నది, ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో. మీరు జాలి పడాలి కానీ ఆ అబ్బాయిని తప్పు పడతారేంటి? ఇదేం బాగోలేదు. కవిత మంచి అబ్బాయినే ఎంచుకుంది బావగారు. మీరింకేం ఆలోచించకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి. నా మాట వినండి బావగారు, మన అమ్మాయి సంతోషంగా ఉంటుంది. రాజీవ్ చెప్పినట్టు కవిత తండ్రి కూతురు పెళ్లిని ఘనంగా జరిపిస్తాడు. కవిత అత్తతో స్నేహితురాలిలా ఉంటుంది. ఒకరోజు అత్తగారిని చూస్తూ కవిత, అత్తయ్య, మిమ్మల్ని చూస్తే మీకు ఇంత పెద్ద కొడుకున్నాడని ఎవ్వరూ అనుకోరు. మీరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు. మీకు ఏమంత వయసు అయిపోయిందని? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అత్తయ్యా. కవిత మాటలు విని సుమతి ఆశ్చర్యపోయి నవ్వుతూ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు 2 పెళ్ళా, చెట్టంత కొడుకు, పైగా కోడలు కూడా వచ్చేసింది. ఇంకా కాశీకి వెళ్లే వయసు. ఊర్కోండత్తయ్యా, మీకు చాలా అన్యాయం జరిగింది. మీ వాళ్ళు అంత చిన్న వయసులో పెళ్లి చేసి మీ గొంతు కోశారు. నేను రాజుతో మాట్లాడతాను, మీకు ఇంకో పెళ్లి చేసుకునే హక్కు తప్పకుండా ఉంటుంది. సుమతి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కవిత భర్తతో తన మనసులోని మాట చెప్పింది. దానికి రాజు కూడా ఒప్పుకుంటాడు. తను కూడా తల్లి సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. ఆ నోటా ఈ నోటా సర్పంచ్ వరకు కబురు చేరింది. సర్పంచు పంచాయతీ పెట్టాడు. కవిత పంచాయతీలో ఇలా మాట్లాడుతుంది. చూడండి సర్పంచ్ గారు, సమయంతో పాటు మనము మారాలి. ఎలాగైతే మొబైల్ ఫోన్ ఇంకా వేరే వస్తువుల్ని అప్డేట్ చేస్తారో అలాగే మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని అప్డేట్ చేయాలి. మనిషి మోసగించబడితే న్యాయం జరగాలి కదా. అలాగే మా అత్తయ్యకి కూడా జీవితంలో న్యాయం జరగాలి. ఆవిడకి కూడా పునర్వివాహం చేసుకునే హక్కుంది. మీరు ఒప్పుకున్నా లేకపోయినా నేను ఆమెకి కొత్త జీవితాన్ని ఇప్పించి తీరుతాను. సర్పంచ్కి కవిత మాటలు నచ్చాయి. అతను కవితతో ఇలా అంటున్నాడు, అమ్మాయి, నీ మాటల్లో నిజముంది. కానీ ఆమెని పెళ్లి చేసుకునే పెద్ద మనసు గలవాడు దొరకాలిగా. అప్పుడు కవిత మేనమామ రాజీవ్ అక్కడికి వచ్చి పంచాయతీలో అందరి ముందు, నేను ఆమెని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు వరకు నేను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాను, కానీ భగవంతుడు నన్ను ఇలా ఒక మంచి పని చేయడానికే ఉంచాడేమో. నేను సుమతిని పెళ్లి చేసుకుంటాను. అలా అని రాజీవ్ సుమతి మెడలో తాళి కట్టాడు. ఇంకా అప్పటి నుండి రాజీవ్, సుమతి, రాజు, కవిత అందరూ కలిసి ఆనందంగా ఉండసాగారు. సుదామాపూర్ అనే ఊరిలో సౌదామిని ఇంకా దివాకర్ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్లకి రాఘవ అనే ఒక్కగానొక్క కొడుకు. తనకి సుభద్ర అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె పెళ్లైన కొన్నాళ్లకే గర్భవతయింది. సౌదామిని చాలా పిసినారి, పైగా కక్కుర్తి మనిషి కూడా. వంట కొలిచినట్టు వండేది. దివాకర్ రాఘవలకి తక్కువ తినటం అలవాటు. కాని రోజూ పాపం సుభద్ర సగమాకలితోనే పడుకునేది. ఏవండి,
మీరు అత్తయ్యతో ఒకసారి మాట్లాడండి. నేను రోజు ఆకలి భరించలేకపోతున్నాను. నేను ఈ సమయంలో ఎక్కువగా తినాలి, కానీ అత్తయ్య పెట్టే భోజనం సరిపోక అర్ధాకలితో పడుకోవలసి వస్తుంది. మీరొకసారి అత్తయ్య గారికి చెప్పండి. లేదు లేదు, నేను మాట్లాడలేను. మాకు చిన్నప్పటి నుండి అదే అలవాటు. నువ్వు అదే అలవాటు చేసుకో, నీ మంచి కోరే చెప్తున్నాను అని రాఘవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం సుభద్రకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఏదో ఆలోచించి మర్నాడు సుభద్ర సౌదామిని భోజనంలో కళ్ళు తిరిగే మత్తుమందు కలిపి పెట్టింది. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా సౌదామిని కళ్ళు తిరిగి దభేల్మని కింద పడిపోయింది. అప్పుడు దివాకర్ రాఘవ గాబరపడ్డారు. ఇంతలో సుభద్ర దొంగ డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది. దొంగ డాక్టర్ సౌదామిని నాడి పట్టుకుని చూస్తాడు. సౌదామిని, నీకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు. ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు. దీనికి మందు లేదు. ఈ జబ్బు నీ వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా సోకే ప్రమాదం ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది ఏం జబ్బు డాక్టర్? ఇది సర్కోమా లింఫో ఆఫ్ ఇంటెస్టైన్. ఇదేం జబ్బు? నేను దీని పేరుని ఎప్పుడూ వినలేదు. ఇదేం జబ్బు అసలు? మీరెలా వింటారు? మా డాక్టర్లకే WHO ఇప్పటి వరకు చెప్పలేదు. సీక్రెట్ గా ఉంచాలని చెప్తే మేమెవరికి చెప్పట్లేదు. అప్పుడు సుభద్ర అమాయకంగా ముఖం పెట్టి, డాక్టర్ గారు, మరి దీనికి మందు లేదా? ఇదెలా తగ్గుతుంది? ఇప్పటి వరకు దీనికి మందు తయారు కాలేదు. నాకు తెలిసింది ఒకే మందు. మీరంతా ఒక ఏడాదంతా నచ్చినట్టు వండుకొని కడుపు నిండా తినండి. రోజు నాన్ వెజ్ తప్పకుండా తినాలి. ఎంత బాగా తింటే అంత తొందరగా తగ్గిపోతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇది అంటు రోగం. మీ నుండి నాకు వచ్చేసింది. ఇక నుండి నేను కూడా 1 ఇయర్ మంచిగా తినాలి. నేనైతే ఇంకా ఇక్కడుండను. గుర్తుంచుకోండి, మీరు మంచి పౌష్టికాహారం తినాలి, నాన్ వెజ్ మాత్రం తప్పకుండా తినాలి, మర్చిపోకండి. డాక్టర్ గారు, మీ ఫీజ్ ఎంత? 1 కేజీ మటన్ అనేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి సుభద్ర ఇంట్లో మంచి మంచి పిండి వంటలు తయారు చేయసాగింది. ఇలా సుభద్ర తన సమస్యని తెలివితో పరిష్కరించుకుంది.